అసలు సమాధి స్థితి అంటే ఏమిటి? నీకున్న అన్ని కోరికలను చంపేసి ధ్యానం అనే మార్గంలో ఒకదాన్ని కేంద్రంగా చేసుకొని మనసానుభూతి చెందిస్తూ సుఖతృప్తి చెందడం అనేది సమాధి స్థితి. సేమ్ ఇలాంటి ఫీలింగే కోరికలతో ఉండి కూడా దాన్ని జయించవచ్చు. ఎగ్జాంపుల్, సెక్స్ అనే కోరికలను రెండు మనుషులు విపరీత కామ కోరికలతో మనస్ఫూర్తిగా శారీరకంగా కలుసుకున్నప్పుడు ఇలాంటి సమాధి స్థితి అనుభవమే కలుగుతుంది. కానీ సెక్స్ అనేది ఒకరికి ఇష్టం లేకుండా బలవంతంగా చెడు వాతావరణంలో దుర్భర ప్రదేశాల్లో చేయకూడదు. ఓన్లీ రెండు మనుషులు పరస్పర అంగీకారంతో మాత్రమే చేయాలి, అప్పుడే అలాంటి సమాధి స్థితి అనుభవం కలుగుతుంది. అప్పుడు మీరు సెక్స్ని జయిస్తారు, మళ్ళీ దాని జోలికి పోరు. ఓషో ఇదే చెప్తాడు, నువ్వు ఏదైనా జయించాలంటే మనస్ఫూర్తిగా చెయ్యి, దాన్ని మళ్ళీ జోలికి పోవు అని. ఎగ్జాంపుల్, నేను ఒక టీని జయించాలనుకున్నాను, అప్పుడు నా మనస్ఫూర్తిగా స్పెషల్గా అల్లం ఇలాచితో ఒకటి తయారు చేసుకొని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతూ తాగాను అనుకోండి, అప్పుడు కలిగిన ఆ ఫీలింగ్తో ఆ టీని జయిస్తా. అప్పుడు చాలా రోజుల వరకు టీ జోలికి వెళ్ళాను. సో ఇదొక్కటే కాదు, ఇలాంటి చాలా జయించవచ్చు. నువ్వు దీన్ని ఏ విషయంలోనైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, వాటిని జయించవచ్చు.